Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్రలో లాజిక్ మిస్. వైసీపీకే మరో అస్త్రం ఇచ్చినట్లే. టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభం కానుంది. 27న కుప్పం నుంచి మొదలయ్యే ఈ యాత్ర కోసం పార్టీ నేతలంతా తరలివస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. 400 రోజుల పాటుగా 4,000 కిలోమీటర్లు లోకేష్ యాత్ర సాగనుంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఇప్పటివరకు లోకేష్ పాదయాత్రకు పోలీసుల నుంచి అధికారికంగా అనుమతి లభించలేదు. ఇప్పటికే ఈ యాత్రపైన వైసీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఎంపిక చేసిన రూట్ మ్యాప్ నియోజకవర్గాలపైన చర్చ మొదలైంది. అందున టీడీపీ టార్గెట్ చేసిన వైసీపీ కంచుకోటలు లేకపోవడం ఇప్పుడు డిస్కషన్కు కారణమవుతోంది. ఈ నెల 27వ తేదీన ప్రారంభం కానున్న లోకేష్ యువగళం యాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు మహానాడు తరహాలో పార్టీ నేతలంతా యువగళం ప్రారంభానికి హాజరు కానున్నారు. 3 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలోనే లోకేష్ యాత్ర కొనసాగనుంది. పార్టీ సీనియర్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల నేతలతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు లోకేష్కు మద్దతుగా కుప్పంకు రానున్నారు. పూర్తిగా 400 రోజుల పాటుగా 4,000 కిలోమీటర్ల యాత్ర నిర్వహించేందుకు ఇప్పటికే రూట్ మ్యాప్ ఫిక్స్ చేశారు. చిత్తూరు జిల్లాలో ప్రారంభమై శ్రీకాకుళం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రోడ్ షో సమావేశాలు నిర్వహించనున్నారు. యువత పెద్ద సంఖ్యలో లోకేష్ను అనుసరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. లోకేష్ పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్, కంచుకోట, పులివెందుల లేదు. చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ లోకేష్ కడప జిల్లాలో ప్రవేశిస్తారు. ఆ జిల్లాలోని 10 నియోజకవర్గాలలో పులివెందుల, జమ్మలమడుగులో మాత్రం లోకేష్ యాత్ర లేదు. మిగిలిన నియోజకవర్గాలను కవర్ చేస్తున్నారు. సీఎం జగన్ లక్ష్యంగా చంద్రబాబు, లోకేష్ రాజకీయ యుద్ధం చేస్తున్నారు. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోనూ పాదయాత్ర ద్వారా సత్తా చాటాల్సిన సమయంలో అసలు ఆ నియోజకవర్గం టచ్ చేయకపోవడం పార్టీ నేతలకు రుచించడం లేదు. రూటు కలిసి రాకపోయినా కలుపుకోవాల్సిన వేళ కీలక నియోజకవర్గం తప్పించడం వెనుక అనేక రకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. కడప జిల్లా వైసీపీకి కంచుకోట. అందున కీలకమైన పులివెందుల, జమ్మలమడుగు 2 నియోజకవర్గాలు లోకేష్ రూట్ మ్యాప్లో లేకపోవడం వైసీపీ చేతికి కొత్త అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్ నియోజకవర్గంలో పాదయాత్ర జోరుగా నిర్వహిస్తే ఆ కిక్కే వేరంటున్నారు టీడీపీ నేతలు. కానీ ఇప్పటివరకు రూట్ మ్యాప్లో పులివెందుల లేదు. ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్గా ఉన్న మంత్రి రోజా నియోజకవర్గంలో లోకేష్ యాత్ర కొనసాగనుంది. అదేవిధంగా కొడాలి నాని నియోజకవర్గంలోనూ లోకేష్ యాత్ర ఫిక్స్ అయింది. ఫిబ్రవరి తొలి వారంలోనే నగరిలో లోకేష్ యాత్ర కొనసాగనుంది. కొడాలి నాని నియోజకవర్గంలో మాత్రం మరో 3 నెలల తర్వాత ఉండే అవకాశం ఉంది. రాజకీయంగా లోకేష్కు టర్నింగ్ పాయింట్గా భావిస్తున్న ఈ యాత్రలో ప్రసంగాలు, ప్రజలకు దగ్గరయ్యే అంశాలపైన గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు వచ్చే స్పందన, వైసీపీ రియాక్షన్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి పెరుగుతోంది.